24 గంటలు కరెంటు ఇస్తామని చెబుతున్న రాష్ట్ర సర్కారు 10 గంటలు కూడా ఇవ్వడం లేదన్నారు భారతీయ కిసాన్ సంఘ నేతలు రైతులు. కరీంనగర్ కలెక్టరేట్లో నిర్వహించిన ఏఆర్సీ నిర్వహించిన సదస్సులో విద్యుత్ అధికారులు చేసిన తప్పులను సమస్యలను ఎత్తి చూపారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఏసీడీ బిల్లులు ఎందుకు తెచ్చారని ప్రశ్నించారు. అటు మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన కార్పొరేటర్లు సైతం కరెంటు కోతలను ఏఆర్సీ చైర్మన్ శ్రీ రంగారావు దృష్టికి తీసుకువెళ్లారు. మనందరికీ తెలిసిందే, కానీ ఆ విద్యుత్ మీద ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగకపోవడం అనేది చాలా బాధాకరంగా ఉన్నది. ఎన్నో ప్రమాదాలకు రైతులు గురవుతూ ఉన్నారు. మరి ఒక రైతు చనిపోయిండు అంటే ఆ కుటుంబం లోటు ఎవరు భరిస్తారో కూడా ఎవరు చెప్పడం లేదు. మరి ట్రాక్టర్ దున్నటువంటి రైతులు కానీ పొలంలో నడుచుకుంటూ పోయినటువంటి రైతులు కూడా చనిపోవడం జరుగుతూ ఉంది. మరి వాస్తవంగా ఇవాళ రైతులకు ఎంతో అభివృద్ధి చేస్తున్నామని ప్రభుత్వాలు మాట్లాడుతూ ఉన్నాయి. మరి దీని ద్వారా చనిపోయినటువంటి రైతుకు 1 లక్ష 2 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే విధంగా ఉన్నది. మరి ఆ ప్రమాదాలు మేము గ్రామాలలో చూస్తూ ఉన్నాం, ఎన్నో కంప్లైంట్స్ చేస్తూ ఉంటాం అధికారులకు. వారేమంటారు, పై ఆఫీసర్ లైన్ ఇన్స్పెక్టర్ చెప్తే ఏఈ గారు అంటారు, ఏఈ అంటే ఏడీ, ఏడీ గారు అంటే ఏసీ గారు అంటారు. ఇప్పుడు ఒక 75 గజాల ఇల్లు కూలగొట్టుకొని ఆయన మల్ల కట్టుకుంటున్నా అంటే దీనికి ఇక మన ఏదైతే ఎలక్ట్రిసిటీ బోర్డు నుంచి ఇట్లాంటి పర్మిషన్ ఉంటుంది, ఇట్లాంటి వ్యవస్థ ఉన్నది అనేది పబ్లిక్ ఇంతవరకు 100 మందిల నాట్ ఈవెన్ 1% ఒక్క పర్సన్ కూడా తెలియదు. సో అయితే మీరు అవగాహన సదస్సు ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. మీరు ఎట్లయితే కరెంటుది మీరు ఏదైతే చూస్తున్నారో, బిల్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారో, మీరు ఏసీటీ ఛార్జెస్ గురించి అడ్వాన్స్ నోటీస్ కూడా లేదు. దాట్ వాజ్ అ హ్యూజ్ బర్డన్ ఫర్ ది కన్స్యూమర్స్. సి దిస్ బర్డన్ కెనాట్ బి యాక్సెప్టెడ్. ఎవ్రీథింగ్ ఇస్ బీన్ క్యాల్కులేటెడ్. ఇవాళ వచ్చే జీతం ప్రతి ఒక్కరు దే ఆర్ గెటింగ్ క్యాల్కులేటెడ్ విత్ వాట్ టు బి డన్ ఇన్ ది నెక్స్ట్ మంత్. ఇఫ్ ది అడిషనల్ కన్సంప్షన్ డిమాండ్ మీ ఛార్జెస్ ఇంత అన్ఎక్స్పెక్టెడ్గా మీరు ఇట్లా వేసి ఇన్ ది పీరియడ్ ఇన్ ద పీక్ కమింగ్ సమ్మర్ ఇఫ్ యూ ఛార్జ్ ఇన్ సచ్ అ వే వే ది పీపుల్ హ్యావ్ టు గో అండ్ దే బ్రింగ్ ది అమౌంట్ అండ్ పే ది బిల్స్. డెవలప్మెంట్లో ఆ షిఫ్టింగ్ అవసరం ఉంది. వ్యవసాయం డెవలప్మెంట్ అయింది, నడి పొరల మధ్య పోయింది. SS2 ట్రాన్స్ఫార్మర్ అని చెప్పి నేను డి గారికి మాట్లాడితే డి గారు నాతో నిర్లక్ష్యం సమానం. మీరు డబ్బులు చెల్లించండి, మేము మార్స్తాం. 40 ఏళ్ళకింది ప్లాంట్స్ వేరు, ఇవాళ ఉన్న పరిస్థితి వేరు. మార్చమని నేను అడిగితే నా మీద నిర్లక్ష్యం సమానం చెప్పిండు. కన్సర్న్ డిఈ గారిని అడిగితే సార్ మీరు డి గారు రిక్వెస్ట్ చేయండి, మీరు నేను బోయిన్పల్లి వినోద్ కుమార్ గారిని మా స్థానిక ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేసిన ఆయన నాకు డబ్బులు చెల్లించాలి. డబ్బులు రైతు డబ్బులు చెల్లించే పరిస్థితి ఉందా? ఇంతకుముందు ఎస్సీ గారు ఒక మాట అయిపోయిండు, 90 ప్రతి ట్రాన్స్ఫార్మర్ రైతులకు సంబంధించి మేము షిఫ్టింగ్ చేస్తున్న మా సొంత వాహనాలు. ఏ ఒక్క రైతు కూడా ట్రాన్స్ఫార్మర్ కాలితే షిఫ్టింగ్ చేసిన దాఖలా లేవు. 99% నేను సర్పంచ్ను ఫార్మర్ను నా ఊర్లో జరిగిన SS1 ట్రాన్స్ఫార్మర్ ఒక వారంలో 5 సార్లు కలిస్తే 5 సార్లు నా సొంత ట్రాక్టర్ ఇచ్చి నేను పంపించిన రోజులున్నాయి. ప్రభుత్వం 10,500 కోట్లు చెల్లిస్తూ ఉంది మన కోసం. మనం వినియోగిస్తున్నటువంటి వినియోగానికి కాదు. మన దగ్గర పంప్ సెట్లు దాదాపు 27 లక్షల పంప్ సెట్లు ఉంటే ఇక్కడ కూడా మీటర్ పెట్టడం జరగలేదు. మీటర్ పెట్టడం కూడా జరగదు, కానీ దానికి లెక్కలు కావాలి. అగ్రికల్చర్ BTR ఎక్కడైతే వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ట్రాన్స్ఫార్మర్ ఉంటుందో అక్కడ మీటర్ పెట్టాలి. మీటర్ పెట్టి లెక్కలు తీయాలి. అప్పుడు లెక్కలు తీసినప్పుడే సరఫరా పంపింగ్ నష్టాలు ఎంత ఉన్నాయనేటువంటి విషయం మనకు తెలిసిపోతుంది. దీనివల్ల ఏంటంటే విద్యుత్ సంస్థలను మేము ఆదేశించడానికి అవకాశం ఉంటుంది. మీరు అంతర్గత సామర్థ్యాన్ని పెంచుకోండి, మీ టెక్నికాలిటీస్ని పెంచుకోండి, నష్టాలను తగ్గించుకోండి అనేటువంటి విషయం వారికి తెలియజెప్పడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అగ్రికల్చర్ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర మీటర్ పెట్టి వ్యవసాయ రంగానికి వినియోగిస్తున్నటువంటి విద్యుత్ లెక్కలు మాకు ఖచ్చితంగా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని మనం ఇచ్చినటువంటి డైరెక్టివ్స్లో స్పష్టం చేస్తున్నాం. మనం విద్యుత్ను పొదుపుగా వాడినట్టయితే పర్యావరణం కూడా రక్షించబడుతుంది.